రోడ్లపై గోతులు పడితే వాహనాలు ముందుకెళ్లవు, పట్టాలు సరిగ్గా లేకుంటే రైలు బండి కదలదు. మరి ఓడలు సాఫీగా జెట్టికి చేరాలంటే సముద్ర అంతర్భాగం తగినంత లోతు ఉండాలి. పేరుకుపోయిన ఇసుక మేటలను రాళ్లను తొలగించాలి. విశాఖ తీరంలో ఇప్పుడు ఇదే ప్రక్రియ జోరుగా సాగుతోంది. సముద్రంలో ఆటుపోట్లతో ఇసుక ఒకే చోటకు చేరి కొన్నాళ్లకు గట్టిపడి శిలాజలంగా మారి నౌకల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయి. దీంతో నౌకా రవాణా దెబ్బతింటుంది. దీంతో సమస్యల్ని అధిగమించేందుకు విశాఖలో డ్రెడ్జింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. సముద్ర గర్భం నుంచి తొలగించిన ఇసుకను కోత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. విశాఖ పేరు చెప్తే టక్కున గుర్తుకొచ్చేది ఆర్కే బీచ్. నిత్యం పర్యాటకులతో కడకడలాడే ఆర్కే బీచ్ కోత ఎదుర్కొంటోంది. కురుసుర జలాంతర్గామి వద్ద ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆర్కే బీచ్ ను కాపాడేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. సాగర గర్భం నుంచి తొలగించిన ఇసుకతో ఆర్కే బీచ్ కోతకు గురికాకుండా చూస్తోంది. ఆర్కే బీచ్ కు పొంచి ఉన్న ముప్పును అధికారులు గుర్తించారు. కోత నుంచి బీచ్ ని కాపాడేందుకు సముద్ర గర్భంలో డ్రెడ్జింగ్ ద్వారా తొలగించిన ఇసుకను బీచ్ లో వేస్తున్నారు. పోర్టులో నౌకలు ప్రవేశించే ఔటర్ ఛానల్, ఇన్నర్ ఛానల్, నౌకలు నిలిచే బెర్తుల వద్ద ఎక్కువగా ఇసుక పేరుకుపోతుంటుంది. ఇసుకను తరలించేందుకు డాల్ఫిన్స్ నోస్ వద్ద శాండ్ ట్రాప్ ఏర్పాటు చేశారు. పోర్ట్ ఔటర్ ఛానల్, ఇన్నర్ ఛానల్, బెర్తుల వద్ద డ్రెడ్జింగ్ చేసి 2016-17లో 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. పేరుకుపోయిన ఇసుకను తొలగించకపోతే నౌకల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. పోర్టులో రవాణా నిలిచిపోయి భారీ నష్టం వాటిల్లుతుంది. పోర్టులో నౌకలు ప్రవేశించే ఛానల్ లోతు 16.1 మీటర్ల నుంచి 22 మీటర్ల వరకు ఉంటుంది. ఇసుక పేరుకుపోతే నౌకల అడుగు భాగాలు వాటిలో కూరుకుపోతాయి. ఇక్కడ బీచ్ ఎరోషన్ మనం అబ్జర్వ్ చేశాము. చాలా సీరియస్ గా ఆల్మోస్ట్ 1-2 సంవత్సరాలు అయితే గనక ఈ బీచ్ రోడ్ ఉంటుందా లేదా అనే పరిస్థితి కూడా మనం చూసాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే శాండ్ ని పంప్ చేస్తున్నామో అది ఎఫెక్టివ్ గా బీచ్ కి ఉపయోగపడేటట్టు చేయాలనే ఉద్దేశంతో డిసిఐ వాళ్ళని కాంట్రాక్టర్ గా మనం తీసుకుని కంపల్సరీగా పైప్ లైన్ వేసి డ్రెడ్జర్ మనం ఎక్కడ సముద్రంలో డ్రాఫ్ట్ ను బట్టి ఎక్కడ దాకా తీసుకురాగలిగి అక్కడ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి పైప్ లైన్ తో శాండ్ ని పంప్ చేస్తే గనక శాండ్ అంతా కూడా బీచ్ కి చేరుతుంది కాబట్టి రిటెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది దాని ప్రకారం మనం చేస్తున్నాము. పోర్టు నిర్వహణ పనుల్లో డ్రెడ్జింగ్ ప్రధాన అంశం. ఇందుకు ఏటా కోట్లాది ఖర్చును విశాఖ పోర్టు ట్రస్ట్ భరిస్తోంది. 2016-19 వరకు డ్రెడ్జింగ్ పనుల నిమిత్తం డిసిఐకి, విపిటికి మధ్య 40.04 కోట్లకు అంగీకారం కుదిరింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓవైపు పోర్టు రవాణాకు మార్గం సుగమం చేయడంతో పాటు సాగర తీరం సురక్షితంగా ఉండేందుకు బాటలు వేస్తోంది.